హైదరాబాద్కి ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఒక 10 ఆవులు కావాలనుకోండి, హైదరాబాద్కి ఎంత అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది? హైదరాబాద్ అప్రాక్సిమేట్ ఇప్పుడు శాద్ర గారు చెప్పండి. అన్నా ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న అందాద? అన్నా ఇది సెకండ్ అయితే. సెకండ్ అయితే ఓకే. మిల్క్ కెపాసిటీ అన్న యావరేజ్? అన్న మిల్క్ కెపాసిటీ రెండు సార్లు ఒకసారి ఒకసారికి 25 లీటర్స్ పక్కా గ్యారంటీ. ఓకే, 25 లీటర్స్ పాలు ఇచ్చేది. ఓకే, ఎంత రేట్ అని చెప్తున్నారు అన్న? రైతు సోదరులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి తమిళనాడు స్టేట్లో ఉన్నామండి, ఈరోడ్ జిల్లాలో ఉన్నాము. ఈ వీళ్ళ దగ్గర వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ హెచ్ఎఫ్ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు మనకి. ఇక్కడ కనబడుతున్నాయి కదా హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ అమ్మకానికి ఉన్నాయని చెప్పి మనకి చెప్పడం జరిగింది. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే సుభాష్ అని అయితే మనకి చెప్పడం జరిగింది. ఇదైతే వాళ్ళ రిలేటివ్ షెడ్ అని చెప్పారు. ఒకసారి ఈ షెడ్లో వచ్చేసి హెచ్ఎఫ్ ఆవుల ధరలు ఏంటి, వాటి మిల్క్ కెపాసిటీ ఎట్లా ఉన్నాయి, అవి ఎన్ని ఈతలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి కనుక్కుందాం మనం. అన్ని సూడి ఆవులే ఉన్నాయా, పాలిచ్చే ఆవులు ఏమైనా ఉన్నాయా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రజెంట్ అయితే సుభాష్ అని మనతో ఉన్నారు. అన్న నమస్తేనా? నమస్తేనా. ఎట్లా ఉన్నారన్నా? బాగున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన ఈ షెడ్లో మీ రిలేషన్ వాళ్ళ షెడ్లో ఆవులు ఎన్ని ఉన్నాయి, మనకి సేల్కు ఉన్నాయి, ఎన్ని సేల్కు ఉన్నాయి, అవి ప్రెగ్నెంట్ ఉన్నాయా లేకపోతే డెలివరీకి ఉన్నాయా ఒకసారి చెప్పండి. మొత్తం 10 ఆవులు. 10 ఆవులు ఉన్నాయి. 10 ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్? ఓకే. అన్ని ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి. ఓకేనా, ఎట్లా ఉన్నాయి రేట్, ఎట్లా ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ యావరేజ్? ఇప్పుడు రేట్ చూస్తుంటే 70-75. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించారా? ఒకసారి దగ్గరకు. ఇక్కడైతే మనకి 10 కౌస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయండి, హెచ్ఎఫ్ ఆవులు అమ్మకానికి ఉన్నాయి. అలా హెచ్ఎఫ్ ప్యూర్ క్రాస్ అనేవి అలా ప్యూర్ ఉంది, జెర్సీ ఉంది. జెర్సీ ఉంది, ఓకే. ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి. అలా ఫస్ట్ ఒకసారి చూపిరా ఈ ఆవు డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఇది హెచ్ఎఫ్ నా. హెచ్ఎఫ్ ఆవు, ఓకే. సెకండ్ అయితే ఉన్నదా? ఓకే ఓకే. ఒక 10-15 డేస్ టైం పెడుతున్నా. ఓకే, 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది డెలివరీ కావడానికి. ఓకే, అలా మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది యావరేజ్? మిల్క్ కెపాసిటీ ఇది 1 డేకు 70-20 లీటర్స్. 20 లీటర్, ఓకే. 70-20 లీటర్స్. లాస్ట్ ఇయర్ 15 లీటర్స్. 15 లీటర్స్, ఓకే. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అన్న రేట్ ఎంత? 6 పళ్ళ మీద ఉందా? ఓకేనా. అన్న రేట్ ఎంత అన్నది? అన్న ఈ రేట్ 90,000 చెప్తున్నాను. 90,000 చెప్తున్నారు, ఓకే. 90,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. మీకు టైటిల్ నెంబర్ ఉంటుంది, వీడియో మీద నెంబర్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇది ప్యూర్ హెచ్ఎఫ్ నా. ఇది ప్యూర్ హెచ్ఎఫ్, ఓకే. ఇది 75 చెప్పినాం. 75,000 మిల్క్ ఒక రోజు 15 లీటర్ వరకు. ఓకే, రోజుకి వచ్చేసి 15 లీటర్ పాలు. పళ్ళు కంప్లీట్ అయింది. పళ్ళు కంప్లీట్ అయింది, ఓకే. ఇది 75,000 చెప్తున్నారు. అన్నా ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పు. అన్నా ఇది 2 పళ్ళున. 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళు, ఓకే. ఒక 2 మంత్ దగ్గర టైం ఉంది. 2 మంత్స్ టైం ఉంది. ఓకే, మిల్క్ కెపాసిటీ ఎవరైనా? మిల్క్ కెపాసిటీ ఇది కూడా 20 లీటర్ వరకు అప్రాక్సిమేట్ వచ్చింది. అప్రాక్సిమేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకే. ఓకే, రేట్ అన్న? అన్న రేటు ఒక 75,000. 75,000, ఓకే. ఇక్కడ వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఫిక్స్ ఉండవండి, మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఎంతనో. అదే ఇది డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అన్న? ఇది హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్, ఓకే. ఇది ఒక 2 మంత్ టైం ఉంది. 2 మంత్స్ టైం ఉంది, ఓకే. మిల్క్ కెపాసిటీ అన్న? నా మిల్క్ కెపాసిటీ 20 లీటర్స్ అబౌవ్ నా. 20 లీటర్స్ అబౌవ్, ఓకే. ఇప్పుడు డెలివరీ అయితే ఎన్ని అయితే ఉంటుంది అన్న? ఇది ఫస్ట్ ఇతనా. ఫస్ట్ ఇతేనా, ఓకే. తొలితావు మనకి అయితే రేట్ అన్న? 2 మంత్ టైం ఉంది. 2 మంత్స్ టైం ఉంది. రేట్ ఎంత అందాదా? రేట్ 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు చెప్తున్నారు, ఓకే. ఇది అయితే హై మిల్క్ కాబట్టి ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. అన్న ఇదేనా? అన్నా ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నది. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్, ఓకే. ఇది కూడా 1 మంత్ టైం ఉంది. 1 మంత్ టైం ఉంది, ఓకే. 60,000 చెప్తున్నాను. 60,000-65,000 చెప్తున్నారు, ఓకే. చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఉంది. 12, ఓకే. ఇవన్నా అన్నా ఇది ఎలా మీడియం సైజ్? 50,000. 50,000, ఓకే. 50,000లో ఉన్నాయి ఇవన్నీ. ఇది కూడానా? లేపా అంతే. దీని డీటెయిల్స్ కూడా చెప్పరా? ఈ రెండు అన్నా ఇది 2 45-45 చెప్పాను. 45,000. 45-45. మిల్క్ కెపాసిటీ అన్న ఎవరేజ్? పూటగా 5 లీటర్ అన్న. పూటకే 10 లీటర్లు అయితే రోజు మీద పక్క, ఓకే. 10 లీటర్ల పాలు ఇచ్చే మాత్రం 45,000 చెప్తున్నారండి. జెర్సీ కావాలి. ఒకసారి చూసుకోవచ్చు మీరు, క్వాలిటీ చూసుకోండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటి అని. ఒకసారి బయట ఉన్న ఆవుల గురించి కూడా డీటెయిల్స్ కనుక్కుందాం. అన్న ఈ బయట ఉన్న ఆవులు కూడా ఒకసారి చెప్పరా? చెప్తాను. ఇదేనా ఇది? అన్నా ఇది ఒక 15 డేస్ టైం ఉంది. 15 డేస్లో డెలివరీ అవుతుంది. 70 రేట్ చెప్తాను. 70,000. 2 పూటలు సరి ఒక 15 లీటర్ వరకు. 2 పూటలు కూడా 15 లీటర్ పాలు ఇచ్చే ఆవు ఇది మనకి చెప్తున్నారు వాళ్ళు. రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు, ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చేది దీని క్వాలిటీ అయితే బాగుంది, చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు. అన్నా ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న అందాదా? అన్నా ఇది సెకండ్ అయితే. సెకండ్ అయితే, ఓకే.
మిల్క్ కెపాసిటీ యావరేజ్ అన్న మిల్క్ కెపాసిటీ రెండు సార్ ఒకసారి ఒకసారికి 25 లీటర్స్ పక్కా గ్యారంటీ. ఓకే 25 లీటర్స్ పాలు ఇచ్చేది. ఓకే ఎంత రేట్ అని చెప్తున్నారా? 130,000 చెప్తున్నాను. 130,000 ఓకే రోజు మీద వచ్చేసి 25 లీటర్స్. ఓకే క్వాలిటీ చెప్పిందలా, ఫిక్స్డ్ రేట్ కాదు. ఫిక్స్డ్ రేట్ కాదు, మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 40,000 నుంచి 45,000 నుంచి ఉన్నాయి. 120,000-130,000 వరకు కూడా రేట్లు అనేది ఉండడం జరిగింది. పళ్ళు కూడా చూపిస్తున్నారు చూడండి, మన కారు పళ్ళ మీద ఉంది. సెకండ్ అయితే ఓకే ఓకే చూసుకోవచ్చు. మీరు క్వాలిటీ చూసుకోండి, మీకు మిల్క్ మిల్క్ కూడా చూసుకోండి, మిల్క్ కెపాసిటీ చూసుకోండి. ఓవరాల్గా ఇక్కడ పళ్ళు అయితే చూపిస్తున్నారు, అదే కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ అయితే ఓకే. అన్న మిల్క్ కెపాసిటీ ఇది అన్న మిల్క్ కెపాసిటీ 25-30 లీటర్స్ వరకు. 25-30 లీటర్స్ ఇది రోజు మీద వచ్చేసి. అయినా రేట్ అన్న 150,000 150,000 చెప్తున్నారండి. ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడ్ 25 లీటర్స్ నుంచి 30 లీటర్స్ అంటే మిల్క్ కెపాసిటీ యావరేజ్ గా. ఇంకా అన్న ఎన్ని రోజులు టైం పడుతుంది ఇది? అన్న ఇది 1 మంత్ టైం ఉంది. 1 మంత్ టైం ఉంది, ఇంకొక 4 రోజులు అయితే డెలివరీకి రెడీగా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వాలిటీ గల ఆవులు కూడా, రేట్లు చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి అయితే రేట్లు అనేది ఉండడం జరిగింది. మీరు ఒకసారి వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్తున్నారు. ఈరోడ్ డిస్టిక్లో ఉన్నామండి, తమిళనాడు స్టేట్ ఈరోడ్ డిస్టిక్లో ఉన్నాము. సుభాష్ అన్న మనతో ఉన్నాడు. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబరు, మీకు మీకు తెలుగు వాళ్ళకి ఎట్లా కమ్యూనికేషన్ చేస్తారో ఒకసారి చెప్పండి అన్న. నా పేరు సుభాష్న, ఇది వచ్చి ఈరోడ్న. మా కాంటాక్ట్ నెంబరు 9888-578-555, 81221-3931. అన్ని టైప్ ఆవులు దొరుకునా, మా షెడ్లో ఉంది, మా రిలేషన్ షెడ్లో ఉంది. అవుట్లో కూడా చూపిస్తాను, మాక్సిమం మార్కెట్లో కూడా మంచి ఆవులు చూపిస్తాను. మంచి అరేంజ్మెంట్ చేసి ట్రాన్స్పోర్ట్ కూడా నా సొంత ట్రాన్స్పోర్ట్ ఉంది. ఓకే అన్న, హైదరాబాద్కి ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఒక 10 ఆవులు కావాలనుకోండి, హైదరాబాద్కి ఎంత అప్రాక్సిమేట్లీ? ఎంత హైదరాబాద్ అప్రాక్సిమేట్? ఇప్పుడు షాద్నగర్ చెప్పాను, ఇప్పుడు షాద్నగర్కు 34 బిల్ కిరాయి ఇంక్లూడ్ టోల్గేట్. టోల్గేట్ ఎక్స్ట్రా కొంచెం 3,000-4,000 ఎక్స్ట్రా కొంచెం అవుతుంది. తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇచ్చారు మీరు? నేను అక్యురేట్ తెలియలేదు వారిని. షాద్నగర్, జడ్జల, మహబూబ్ నగర్, నిషామాబాద్, ఓకే నెలకు యాదగిరి గుట్ట, జనగాము, వనపర్తి డిస్ట్రిక్ట్, అక్కడెల్లా వచ్చి వస్తున్నారు. ఓకే హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని జిల్లాలకు మాత్రం మీరు ఇక్కడ నుంచి అయితే తీసుకుపోయారు. రిలేషన్ షెడ్లో కాకుండా మీరు సంతలో కూడా మీరు ఇప్పిస్తారు? సంతలో కూడా ఇప్పిస్తారు. ఓకే సంతలో కావాలంటే కూడా మీరు డైరెక్ట్ ఈ రోడ్ సంతకు ఎట్లా రావాలనేది కూడా మనోడు కమ్యూనికేషన్ చేస్తారు. ఫోన్ చేస్తా, నేనే చెప్తాను. ఫోన్ చేస్తాడు మనోడికి కమ్యూనికేషన్, ఎవరికైనా ఈ రోడ్ సంత తెలియకపోతే మాత్రం గైడెన్స్ కూడా ఇస్తాడు. ఒకసారి వచ్చైతే చూసుకోండి, మీరు కలవండి, మనోడికి తెలియవచ్చు, మీకు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం లేదు. అందరు చాలా మంది ఇక్కడ సంతలో అయితే తమిళ్ మాట్లాడుతున్నారు, మనోడు అయితే తెలుగులో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు అయితే మన దగ్గర అయితే ఇంత స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందని ఇప్పుడు మనకి ఈ షెడ్ లో వచ్చేసి అన్న, ఈ షెడ్ లో స్టార్టింగ్ ప్రైస్ 40,000 ఉంది. 40,000 నుంచి 150,000-120,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, అదే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని అయితే మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్లు ఉన్నాయి. ఎక్కడైనా అంతే, మీకు ఆవుల గురించి పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు, క్వాలిటీని బట్టి అయితే రేట్లు ఉన్నాయి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.